చిత్రసీమ రంగంలోకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టి నటనతో అలరించిన ఎందరో ఆర్టిస్టులను ఒకరి తర్వాత ఇంకొకరు రాలిపోతూ ఉంటే ఆ విషాద ఛాయలు ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్న నేపథ్యం ఇలా ఎందరో ఆర్టిస్టులను కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఓ షాకింగ్ సంఘటన గురించే. వెండితెర రంగంలోనూ బుల్లితెర రంగంలోనూ నటుడిగా రాణించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓ యంగ్ ఆర్టిస్ట్ ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న వార్త ఇప్పుడు అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, సంపత్ జయరాం. ఇతడు కన్నడ చిత్రసీమ రంగానికి చెందిన నటుడు. ముందు బుల్లితెర ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. కేవలం కన్నడ ప్రేక్షకులకి మాత్రమే కాదు, ఇతడు మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. కన్నడలో సీరియల్ ఆర్టిస్ట్గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సంపత్ తెలుగు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి అగ్నిసాక్షి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా అలరించాడు. ఆ తర్వాత తెలుగులో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. ఇక కేవలం తెలుగులోనూ కన్నడలోనూ డైలీ టీవీ సీరియల్స్లో మాత్రమే కాకుండా కన్నడ వెండితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు. అలా సంపత్ నటించిన సినిమాల్లో రీసెంట్గా రిలీజ్ అయిన శ్రీ బాలాజీ ఫోటో స్టూడియో సినిమాలోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. ఇదిలా ఉంటే ఇతడికి పోయిన ఏడాది పెళ్ళైంది, వయసు కేవలం 35 ఏళ్ళు. ఈ మధ్య కాలంలోనే వరుస సినిమా అవకాశాలు మరియు సీరియల్ అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తి డిప్రెషన్కి వెళ్ళిపోయాడని, ఎంతో నిరుత్సాహంగా ఉండేవాడని సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే ఇతడు బలవన్ మరణానికి పాల్పడినట్లుగా సమాచారం. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇలా బలవన్ మరణం పాల్పడడం వెనక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ వార్త ఆయన కుటుంబ సభ్యుల్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతుంది. పట్టుమని పెళ్ళయి ఏడాది కూడా కడవక ముందే తన భర్త ధరణి ఇలా అకస్మాత్తుగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఆ భార్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న తరుణం ప్రతి ఒక్కరిని కట్టతడి పెట్టించింది. మరోపక్క బుల్లితెర రంగంలో సీరియల్ ఆర్టిస్ట్గా తమతో కలిసి నటించిన తోటి ఆర్టిస్టు ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డాడు అన్న విషయం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది మేము నమ్మలేకపోతున్నాము, ఇదొక షాకింగ్ సంఘటన అంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి సంపత్ జయరాం గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే ఆత్మస్థైర్యాన్ని, ఈ నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.